జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బల పరీక్షలో విజయం సాధించారు. 81 మంది ఎమ్మెల్యేల్లో 45 మంది ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు. ఓటింగ్ జరుగుతున్న సమయంలో విపక్షాలు వాకౌట్ చేశాయి. విశ్వాస పరీక్ష తర్వాత మీడియాతో మాట్లాడిన సోరెన్ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. తాము రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తున్నామన్నారు. కూటమి మరోసారి తన బలాన్ని నిరూపించుకుందన్నారు సోరెన్. భూ కుంభకోణం కేసులో ఈ ఏడాది జనవరి 31న సోరెన్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో ఆయన రాజీనామా చేశారు. దీంతో చంపై సోరెన్ సీఎం అయ్యారు. కొన్ని రోజుల క్రితం హేమంత్ సోరెన్ కి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. వెంటనే చంపై సోరెన్ రాజీనామా చేయడంతో హేమంత్ 3వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.